ప్రస్తుతం చూస్తూ ఉన్నాము హైదరాబాద్లోని ఆసిఫ్ నగర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్పై ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ అతని అనుచరులు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. బ్యాంక్ కాలనీలో రహదారి పనులు పరిశీలనకు వచ్చిన ఆయనపై నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ అనుచరులు దాడి చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాలు కూడా పరస్పరం దాడికి దిగాయి. అక్కడ ఏం కనిపిస్తే అది కర్రలు రాళ్లతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న పరిస్థితి. సడన్గా వచ్చి దాడి చేసిన పరిస్థితి అయితే మనం స్క్రీన్ మీద విజువల్స్లో చూస్తూ ఉన్నాము. సో మధ్యలో పోలీసులు కూడా వచ్చారు. పోలీసులు కూడా దాన్ని అదుపు చేసే ప్రయత్నం చేశారు. సో వాళ్ళు ఎంత అదుపు చేయడానికి ట్రై చేసినా వాళ్ళు ఆగని పరిస్థితి అయితే మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాము. ఫిరోజ్ ఖాన్పై దాడికి ప్రయత్నించారు. తీవ్రంగా కొట్టడానికైతే కర్రలు రాళ్లతో వెళ్ళిన సిచ్యువేషన్ చాలా ఉద్రిక్తంగా నడుచుకుంటూ వచ్చి ఒకరిపై ఒకరు రాళ్ళు కర్రలతో కొట్టుకుంటున్న పరిస్థితి చూస్తున్నాము. మధ్యలో పోలీసులు ఆపడానికి ప్రయత్నించారు. వాళ్ళను కూడా ఏమాత్రం లెక్క చేయకుండా తోసేసి కొడుతున్న పరిస్థితి అయితే మనం స్క్రీన్ మీద కనిపిస్తున్న విజువల్స్లో క్లియర్గా చూస్తూ ఉన్నాము. సో ఎంత అదుపు చేయడానికి ట్రై చేసినా ఆగని పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. సో కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్పై అయితే దాడికి ఒక్కసారిగా వచ్చారు మాజిద్ హుస్సేన్, అలాగే ఆయన అనుచరులు కూడా అందరూ ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో పోలీసులు కూడా గాయపడ్డారు. సో ఆ విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము ఎక్స్క్లూజివ్గా. హైదరాబాద్లోని ఆసిఫ్ నగర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్పై ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ అతని అనుచరులు దాడికి పాల్పడ్డారు. బ్యాంక్ కాలనీలో రహదారి పనుల పరిశీలనకు వచ్చిన ఫిరోజ్ ఖాన్పై నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ అనుచరులు దాడి చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాలు పరస్పరం దాడికి దిగాయి. దీంతో పోలీసులు ఇరు వర్గాలను అదుపు చేశారు. సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, ప్రస్తుతం చూస్తూ ఉన్నాము కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్పై ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్, అలాగే అతని అనుచరులు దాడికి పాల్పడినట్లుగా తెలుస్తుంది. ఎందుకు దాడి చేశారు? విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నాం మనము ఒకరినొకరు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న పరిస్థితి. అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్ గా ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ కూతవేట దూరంలోనే ఒక రహదారి విషయంలో అక్కడ బాగలేదు, పాడైపోయింది. దానికి సంబంధించినటువంటి రోడ్డుని పరిశీలించడానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కంటెస్టెంట్ ఫిరోజ్ ఖాన్ ఆ ప్రదేశానికి వెళ్ళాడు. ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు దాదాపు 20 మంది దాకా కూడా తన అనుచరులు కూడా అక్కడ వెళ్ళి పరిశీలిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి స్థానికులతో కూడా మాట్లాడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ 50 మంది అనుచరులతో కూడా సంఘటనా స్థలానికి అతను చేరుకున్నాడు. చేరుకున్న తర్వాత ఒక్కసారిగా తన పైన భూత పురాణంతో కూడా తిట్లు మొదలు పెట్టడం జరిగింది. తర్వాత మాట పెరిగి ఏకంగా మాజిద్ హుస్సేన్ ఫిరోజ్ ఖాన్ మీద చేయి చేసుకున్నటువంటి పరిస్థితి కాబట్టి ఒక్కసారిగా ఫిరోజ్ ఖాన్ మీద చేయి చేసుకోవడంతో ఇటుపోయి ఉన్నటువంటి అనుచరులు అటువైపు ఉన్నటువంటి అనుచరులు కూడా వారు ఒకరికొకరు కూడా దాడి చేసుకున్న నేపథ్యం కాబట్టి ఎందుకంటే కొంతమంది కట్టెలతో దాడులు చేసుకున్నారు, కొంతమంది రాళ్లతో దాడి చేసుకున్నారు. అక్కడ ఏ వస్తువు దొరికితే ఆ వస్తువులతో కూడా పరస్పరం దాడులు చేసుకున్నటువంటి పరిస్థితి. సో ఆ సమయంలో పోలీసులు అక్కడ కొంతమంది మాత్రమే ఉన్నారు. వారిని నిలవరించడానికి చాలా ప్రయత్నించినా కానీ దాదాపు 45 నిమిషాల పాటు వరకు కూడా ఈ బాహాబాహి జరిగినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఇప్పుడే ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ కి డీసీపీ కూడా చేరుకున్నారు. చేరుకున్న తర్వాత ఇరువైపుల నుంచి కూడా
ఒక ఎవరు ఫిర్యాదు కూడా చేయలేదు. ఇటు మాజీ దూసేన్ సంబంధించినటువంటి అనుచరులు కానీ లేకపోతే ఆయన కానీ నా ఈ పోలీస్ స్టేషన్ కి అయితే ఫిర్యాదు చేయలేదు. ఇటు ఫిర్యాదు రానా ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఎందుకంటే విజువల్స్ లో చూస్తే గనక ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవడంతో పాటు మధ్యలో ఆపడానికి వచ్చిన పోలీసులు కూడా తోసుకుంటూ వాళ్ళని కూడా కొట్టుకుంటూ వెళ్ళిపోతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? సో సిచ్యువేషన్ అయితే ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఇక్కడైతే ఆ ప్లేస్ లో అయితే ఎవరిని కూడా లేకుండా ఇప్పుడు పోలీసులు అక్కడి నుంచి పంపించేశారు. ఇటు ఫిరోజ్ ఖాన్ ని కూడా ఇంటికి పంపించేశారు. మాజీ దుస్సేన్ కూడా ఆ సంఘటనా స్థలం నుంచి కూడా వెళ్ళిపోయారు. తర్వాత ఇది జరిగి దాదాపు 2 గంటలు అవస్తుంది. ఆ సమయంలో ఎటువంటి గొడవలు అయితే మళ్ళీ జరగలేదు. అప్పుడు జరిగినప్పుడు మాత్రం చాలా బీభత్సమైనటువంటి వాతావరణం అనేది నెలకొంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సైడ్ లో ఉన్నటువంటి వాణి వీళ్ళు కానీ వ్యాపారస్తులు కానీ వీళ్ళిద్దరు కూడా ఒక్కసారిగా ఏం జరుగుతుందో అనేది కూడా భయాందోళనకు గురయ్యారు. ఎందుకంటే అక్కడ పోలీసులను చూడట్లేదు, ఎవరిని చూడట్లేదు. ఎలా పడితే అలా కొట్టేసుకుంటున్నటువంటి పరిస్థితి, ఎలా పడితే అలా బూతులు తిట్టుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇప్పుడు ఈ క్షణంలో పోలీసు కంప్లైంట్ ఇస్తే ఈ వ్యవహారం అనేది చాలా ఎక్కువగా వెళ్తుందన్న ఉద్దేశంతో తర్వాత చూసుకుందాం. ఎందుకంటే ఇప్పటికే ఈ మాజీ హుస్సేన్ నాంపల్లి ఎమ్మెల్యేగా అయినప్పటి నుంచి కూడా కనీసం నియోజకవర్గ ప్రజలకి రోడ్లు వేయడం కానీ డ్రైనేజ్ ని మెరుగుపరచడం కానీ ఇలాంటి పనులు ఎప్పుడు కూడా చేయలేదు అనేది ఫిరోజ్ ఖాన్ ఆరోపణ. గతంలో కూడా ఫిరోజ్ ఖాన్ అనేక ఆరోపణలు కూడా చేశారు. ఎందుకంటే బోగస్ ఓట్ల వ్యవహారంలో కూడా మాజీ హుస్సేన్ పేరు కూడా ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఇప్పుడు తాజాగా మొదటి నుంచి కూడా నాంపల్లి ఏరియాలో ఏ ఒక్క కార్యక్రమం జరిగినా ఫిరోజ్ ఖాన్ కి ఎవరైనా ఆహ్వానం పొందిన ఆయన వెళ్ళినప్పుడు కావాలనే మాజీ హుస్సేన్ సంబంధించినటువంటి అనుచరులు కానీ ఆయన కానీ వెళ్ళి ఫిరోజ్ ఖాన్ ని డిస్టర్బ్ చేయడము లేకపోతే ఫిరోజ్ ఖాన్ పైన దాడికి ఉసుగొల్పేలా కూడా ప్రయత్నించడం ఇవన్నీ కూడా సంఘటనలు జరుగుతూనే ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ఈ దాడులు ఇంకా కొనసాగుతున్నాయనేది కూడా ఫిరోజ్ ఖాన్ సంబంధించినటువంటి అనుచరులు చెప్తున్నారు. అయితే ఫిరోజ్ ఖాన్ మాత్రం ఈ సంఘటన పైన ఫిర్యాదు చేయడానికి ఆయన ఆసక్తి అయితే చూపడం లేదు. ప్రస్తుతం అయితే డీసీ పోర్చడం ప్రస్తుతం అయితే అక్కడైతే అదుపులో ఉన్నటువంటి నేపథ్యం కనపడుతుంది. దాంతో పాటు ఈ ఫిరోజ్ ఖాన్ ఇంటి దగ్గర మాజీ హుస్సేన్ ఇంటి దగ్గర కూడా కాస్త సెక్యూరిటీ పెంచినట్టుగా మనకు సమాచారం. అయితే కొంతమంది చాలా మంది ఇటు ఫోన్ లో విజువల్స్ తీశారు కాబట్టి విజువల్స్ లో ఉన్నటువంటి ముఖాలను ఆధారంగా చేసుకుని కేసు నమోదు చేసుకుని వారిని అరెస్ట్ చేస్తామనేది కూడా పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతానికి అయితే మాకు ఎటువంటి ఫిర్యాదులు అయితే రాలేదనేది కూడా డీసీపీ కన్ఫర్మ్ చేసినటువంటి పరిస్థితి మనుష. రైట్, థాంక్స్ ఫర్ ద బీట్స్ రానా.